ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్తే మాధవిరెడ్డి గారు నమస్తే అండి మాధవిరెడ్డి గారు మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన ఒక వార్త కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్ లో బాగా తిరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన కట్ ఆఫ్ టైం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్స్ కట్ ఆఫ్ టైమ్ సో ఇక్కడ ఒక మా క్లయింట్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలండి ఆయన ఎప్పుడు మార్కెట్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతాయని ఎదురు చూస్తూ ఉంటారండి ఆయన టూ పర్సెంట్ కానీ త్రీ పర్సెంట్ కానీ ఫోర్ పర్సెంట్ కానీ ఆ రోజు గా ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇన్వెస్ట్ చేస్తారు ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా అండ్ తొందరగా ఆయన వెల్త్ క్రియేషన్ కూడా బాగా జరుగుతుంది దట్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ అండి చాలామందికి మార్కెట్స్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందా అని ఎదురు చూడడము ఆ రోజే ఆ రోజే మ్యూచువల్ ఫండ్స్ని యూనిట్స్ని ఎక్కువగా బై చేయడము డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడం అనేది మనకి క్వైట్ కామన్గా కనిపిస్తుందండి సో అదే మనకి ఈ ఈ న్యూస్ దాని ద్వారానే మనకు వచ్చింది సో ఎప్పుడైతే మనకి జూన్ ఫోర్త్ ఒక్కసారిగా మార్కెట్స్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎప్పుడైతే మనకి మార్కెట్స్ సిక్స్ పర్సెంట్ వరకు కరెక్ట్ అయ్యాయో ఆ రోజు కొన్ని లక్షల్లో ట్రాన్సాక్షన్స్ జరిగాయండి మ్యూచువల్ ఫండ్స్లో అందరూ కూడా ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆ రోజు మార్కెట్ ఎప్పుడైతే వాలటిలిటీ అనేది వచ్చిందో గా అందరూ కూడా ట్రాన్సాక్షన్స్ ప్లేస్ చేశారు అంటే డిఫరెంట్ ఇప్పుడు చాలామంది డిఫరెంట్ యాప్స్ యూస్ చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా ఇలా రకరకాలుగా అందరూ కూడా కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ అనేవి ఆ రోజు మ్యూచువల్ ఫండ్స్లో జరిగాయండి బట్ అన్ఫార్చునేట్ కొంతమందికి అయితే వాళ్ళకి తగినట్టుగా ఆ రోజు ఏదైతే ఆ జూన్ ఫోర్త్ రోజు ఏదైతే ఎన్ఏవి తగ్గిందో ఆ ప్రైజ్ కి రాకుండా నెక్స్ట్ డే ప్రైజ్ కి వాళ్ళకి ఎన్ఏవి అనేది అలాట్ అయింది సో దాని వల్ల వాళ్ళు చాలా కన్సర్న్స్ రేస్ చేశారు అదేంటి మేము త్రీ ఓ క్లాక్ బిఫోరే అంటే ఇప్పుడు మీకు కట్ ఆఫ్ టైం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలండి సో కట్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు మీరు ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కట్ ఆఫ్ టైం త్రీ పిఎం అండి మ్యూచువల్ ఫండ్స్ కి సో ఫస్ట్ అసలు మనకి కట్ ఆఫ్ టైం అంటే చాలా మంది కొంతమందికి తెలుసు ఇంకొంచెం తెలియని వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ అండి ఎప్పుడైతే మనం మ్యూచువల్ ఫండ్స్ లో మనము ఇన్వెస్ట్మెంట్స్ త్రీ కి బిఫోర్ గానీ మనం ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆ రోజు ఎన్ఏవి మనకు వస్తుంది అంటే జూన్ ఫోర్త్ కానీ మీరు ట్రాన్సాక్షన్ ప్లేస్ చేసినట్లయితే బిఫోర్ త్రీ పిఎం మీకు ఆ రోజు ఎన్ఏవి అనేది చాలా తగ్గుంటుంది కదా ఆయనేవి మీకు అప్లికబుల్ అవుతుంది ఆ జనరల్ గా లేదు మీరు త్రీ పిఎం తర్వాత కానీ మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ డే నెక్స్ట్ బిజినెస్ డే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ రోజు ఎన్ఐవి అనేది మీకు అప్లికబుల్ అవుతుంది ఆ రోజు ఏమైందంటే మనకి జూన్ ఫిఫ్త్ మళ్ళీ మార్కెట్స్ రికవరీ అయిపోయాయి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ పర్సెంట్ వరకు రికవరీ అయిపోయి సో వాళ్ళందరూ కన్సర్న్స్ ఏంటంటే మేము దాని అడ్వాంటేజ్ మేము తీసుకోలేకపోయాము ఈవెన్ దో వీ హ్యావ్ ప్లేస్ ద ట్రాన్సాక్షన్ ఆర్డర్స్ బిఫోర్ త్రీ పిఎం అనేది మనకి కట్ ఆఫ్ టైం అనమాట సో చాలా మంది మనకి అలా ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు సో అసలు ఏం జరిగింది ఎందుకు త్రీ పిఎం బిఫోర్ పెట్టినా సరే ఆ రోజు అనేవి మనకి ఎందుకు రాలేదు నెక్స్ట్ డే అనేవి జూన్ ఫిఫ్త్ ఎందుకు ఎలొకేట్ అయ్యింది అనడానికి మనం ముందు ఆ ప్రాసెస్ అంతా అర్థం చేసుకోవాలండి అంటే ఎప్పుడైతే మనము ట్రాన్సాక్షన్స్ చేస్తామో ముందు మీ క్లయింట్ అకౌంట్ మీ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ అయిన తర్వాత అది మనకి పూల్ అకౌంట్ కు వెళ్తుంది అక్కడ నుంచి ఏఎంసీస్ అనేది బ్యాంక్స్ ద్వారా మనకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం డిలే జరిగింది అక్కడ కొంచెం కంజెక్షన్ అనేది రావడం వల్ల మాకు అమౌంట్ అనేది కొంచెం గా వచ్చింది దానివల్లే మీకు మీకు జూన్ ఫిఫ్త్ ఎన్ఏవి అనేది మేము ఇచ్చామని వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారండి బట్ స్టిల్ దే హ్యావ్ మేడ్ సమ్ కంప్లైంట్ ఆన్ స్కోర్స్లో వాళ్ళు సెబీ కి కంప్లైంట్ అయితే చేశారు అకార్డింగ్ టు దట్ బట్ మనందరం చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇలాంటి వాల్టిలిటీ మేబీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి వాల్టిలిటీ అనేది రావచ్చండి సో చాలామంది వాళ్ళు కొంత యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ ఐదు లక్షలు కానీ అంత రెడీగా పెట్టుకుంటారు ఇలాంటి వాల్టిలిటీ వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారండి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మీ ఆర్డర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ప్లేస్ అయ్యా లేదా అనేది మీరు చూసుకోవాలి ఎందుకంటే నవ్వ డేస్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఆన్లైన్ ఆన్ దేర్ ఓన్ చేస్తున్నారు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ మీరు త్రీ పిఎం అంటే అట్లీస్ట్ ఒక టూ పిఎం లోపే మీరు ట్రాన్సాక్షన్స్ చేసేసుకున్నారనుకోండి మీకు ఆ రోజు ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆ రోజు ఎన్ఏవీఏ మాత్రం మీకు అప్లికబుల్ అవుతుంది ఇది ఒకసారి మీరు గమనించుకోండి బట్ ఎనీ హౌ ఎనీ డిలే జరిగినా సరే ఇమీడియట్గా మీ బ్రోకర్ని కానీ మీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారు ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి